కార్యదర్శి నీలం మధు గారు. మరి ఇందులో బాగా పార్లమెంట్ అంటే ఢిల్లీలో పోయి మాట్లాడాలి, మంచిగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలి. మన మెదక్ ఎంపీ అంటే గళం విప్పే బాగా తెలివితేటలు ఉన్నాయని ఉండాలన్నా, మాట మాట్లాడరానోళ్ళు గెలవాలన్నా ఆలోచన చెయ్యండి. మన ఎంపీ గారు, మన అభ్యర్థి ఒక ఐఏఎస్ ఆఫీసర్, పరిపాలన మీద పట్టున్న వ్యక్తి, మంచి అనుభవం ఉన్న వ్యక్తి, పనిని చేయించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇటువంటి అభ్యర్థి గెలిస్తే మనకు తప్పకుండా రేపు పార్లమెంట్ లో మన గజ్వేల్ గళం, మన తెలంగాణ గళాన్ని వినిపించగలిగే ఒక మంచి దమ్మున్నటువంటి వ్యక్తి మన అభ్యర్థి. రెండవది, అభ్యర్థులను చూడండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మొదలు కాంగ్రెస్ ఉండే, సారీ మొదలు బీఆర్ఎస్ లో ఉండే, టికెట్ కోసం కాంగ్రెస్ లో పోయింది, రాకపోతే బీఎస్పీలో పోయింది, బీఎస్పీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ చెంపుకొచ్చింది. మారింది ఆరు నెలల్లో ఆరు పార్టీలు చెంపుకొచ్చింది అంటే గంత నిలకడలేని మనిషి రేపు ప్రజలకు మేలు చేయగలుగుతాడా? ఇక బీజేపీ అభ్యర్థి, ఆయన గురించి మనం బార్డర్ మీద ఉన్నాం, మీకు కూడా తెలుసు, దౌలతాబాద్ కానీ రాయపోలు కానీ మనకు గట్టిపోటనే ఉంటుంది. అంతేగాని నాకు చేగు తూపు రాని వాళ్ళకు చేగుంటా కానీ పోయిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చాలా మాయ మాటలు చెప్పింది. ప్రతి రైతుకు రెండు ఎడ్లు అన్నాడు, బండి అన్నాడు. అన్నడా లేదా? ఎడ్లు బండి. ఇక పేద ప్రజలకు నా సొంతం దావఖాన కట్టించి దుబ్బాకల సేవ చేస్తా అన్నాడు. కట్టినాడే. నిరుద్యోగ భృతి, నా సొంత డబ్బులతో నిరుద్యోగ యువతకు భృతిస్తా అన్నాడు. ఇచ్చినాడే. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ తెస్తా, రైలు తెస్తా, ఓ ఇక చాంతాడంత లిస్ట్ చెప్పింది. ప్రజలు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, ఒక్క హామీ కూడా అమలు చేయలే, ప్రజలకు ఇచ్చిన మాట తప్పిందని దుబ్బాక ప్రజలు 50. నిజంగా నువ్వు పనిమంతునివైతే, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాడివైతే, ప్రజలతో ఉన్నవైతే నిన్ను మొన్ననే దుబ్బాకలు గెలిపియకపోదురా? దుబ్బాక ప్రజలే నువ్వు పనికిరావండ్రి. దుబ్బాకల వంకిరాయన గజ్వేల వనికి వస్తాడా? మెదక్ ఎంపీకి వనికి వస్తాడా? దయచేసి ఆలోచన చేయండి. అంటే మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని ఇలా దుబ్బాక ప్రజలు కూడా తెలుసు. నేను గతంలో పనిచేస్తే ఒక అధికారిగా రాత్రి 12, 1, 2 దాకా కూడా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేస్తే ఏ రోజు కూడా నేను కలెక్టర్ను అని విసుక్కోకుండా 1 గంట రాత్రి దాకా కూడా 2 గంటల కష్టం చేయగలిగినటువంటి వ్యక్తి అన్ని తెలుసు ఆయనకు. మన గజ్వేల్ ఆయనకు రాని ఊరున్నదా, రాని మండలం ఉన్నదా? ఆయన తిరిగని మెదక్ జిల్లాలో ఒక మండలం ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ప్రజల కష్టాల మీద, సుఖాల మీద అవగాహన ఉన్న వ్యక్తి. చాలా మందికి ఇక్కడ సుపరిచితుడు వెంకట్రామరెడ్డి గారు, పరిచయం అవసరం లేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకు మేలైతుంది, అదేవిధంగా జిల్లాకు కూడా లాభం అవుతుంది. ఇలా ఆయన మంచి కార్యక్రమం చెప్పినాడు. మొన్న ఎప్పుడు అడిగిన నన్ను ఏం చేయాలి అన్నాడు. కార్యకర్తలకు చేయాలన్నా, కార్యకర్తలు తమ పిల్లల్ని నారాయణ చైతన్య కాలేజీలో చదివించడానికి, ఇంజనీరింగ్ లో డాక్టర్ లో సీట్ వస్తే చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మీరన్నా చేస్తే కార్యకర్తల పిల్లల చదువుల కోసం చేయంటే ఇలా 100 కోట్ల రూపాయలతో విద్యా నిధిని కేవీఆర్ ట్రస్ట్ పేరు మీద ఏర్పాటు చేసి మీ పిల్లల చదువులకు సాయం చేయడానికి ఆయన ముందుకొచ్చాడు. ఇలా ఎంపీగా తాను చేయవలసిన పనులు చేయడమే కాదు, ఎంపీగా ఢిల్లీ నుంచి నిధులు తేవడమే కాదు, రేపు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక వందల కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తానని ముందుకొచ్చింది. 9 నెలల్లో ఫంక్షన్ హాల్ కట్టి 1 రూపాయికే కార్యకర్తల పిల్లలకు పెళ్లిళ్లకు నేను ఆ ఫంక్షన్ హాల్ ఇస్తా, కాన్స్టెన్సీకి ఒకటి కట్టాను కూడా ఆయన ముందుకొచ్చినాడు. ఆయన మాట అంటే చేసే వ్యక్తి. దుబ్బాకలో చేనేత కార్మికులు, తల్లిదండ్రి ఇద్దరు చనిపోతే, ఇద్దరు ఆడపిల్లలు సంగారెడ్డి పోతే ఆ పిల్లల్ని గుండెకు హత్తుకొని చదివించి పెద్ద చేసి
ఉద్యోగం ఇప్పించి ఇలవల పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి ఒక మనసున్న వ్యక్తి మన వెంకట్రామ్ రెడ్డి గారు. అట్లా అనేక మంది, మా సిద్దిపేటలో ఒక రైస్ మిల్లో పనిచేసే హమాలీ కార్మికుడి బిడ్డ కరీంనగర్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే డబ్బులు లేవు సార్ అని ఆ తండ్రి పోయి కలిస్తే తన సొంత డబ్బులతోని ఆ అమ్మాయిని ఇలా డాక్టర్ చదివించినటువంటి వ్యక్తి. ఆయన ఆ రోజు రాజకీయాలకు వస్తా అనుకోలే, ఈ జిల్లాలో ఎప్పటికీ ఉంటా అనుకోలే, కానీ అయినా ఒక ప్రే ఆయన ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. ఇవాళగా దుబ్బాక చేనేత కార్మికుల పిల్లల్ని చదివించిందంటే, సిద్దిపేట అమాలి కార్మికుడి బిడ్డను డాక్టర్ చదివించిందంటే అది ఆయన మనసును సూచిస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాంటి ఒక మంచి అభ్యర్థిని మనం దయచేసి గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన ఉండేది కూడా పటాల చెరువులో. మన మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి తన ఓట్లన్నీ తన కుటుంబ సభ్యులు ఓట్లేసి మన మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారిని గెలిపించాడు. 12 ఏళ్ళు మన జిల్లాలోనే పనిచేసినాడు. ఆయన తెలియని ప్రాంతం లేదు. సంగారెడ్డి జాయింట్ కలెక్టర్గా, ఉమ్మడి మెదక్ జిల్లా పీడీ డిఆర్డీఏగా, మన సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఎన్ని అవార్డులు తెచ్చింది సిద్దిపేట. అరే భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు అంటే సిద్దిపేట పేరు వచ్చింది, ఉత్తమ మున్సిపాలిటీ అంటే సిద్దిపేట జిల్లా పేర్లు వచ్చినాయి. ఏ అవార్డు తెచ్చినా సిద్దిపేటకు వచ్చినాయంటే అది కేసీఆర్ కృషి, కలెక్టర్గా వెంకట్రామరెడ్డి గారి కృషి అని మనం చెప్పుకోక తప్పదు. అందువల్ల అలాంటి మంచి మనిషిని మనం గెలిపించుకుందాం. ఇది అభ్యర్థుల విషయం. మరి పార్టీలు ఏం మాట్లాడిండే రేవంత్ రెడ్డి, ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఇక గజ్వేలైనా అని తిట్టలేదా మనం? అన్ని గజ్వేలకైనా అని రేవంత్ రెడ్డి మన మీద ఆడిపోసుకోలేదా? మరి ఇలా గజ్వేల్ను కంగళ్ళ పెట్టుకొని గజ్వేల్ మీద ఈర్షపడ్డటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటయ్యాలని నేను అడుగుతా ఉన్నాను. మన కేసీఆర్ సార్ 150 కోట్లు ఇచ్చిండు మనకు, ఏది రోడ్ల కోసం, గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల కోసం, వివిధ ఫంక్షన్ హాళ్ల కోసం 150 కోట్ల డబ్బులు ఇస్తే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే జీవోల మన గజ్వేల్లో 150 కోట్ల రూపాయల పన్నులు రద్దు చేసింది. అంటే మన నోట్ల మట్టి కొట్టిన ఈ కాంగ్రెస్ కు మనం ఈ గజ్వేల్ గడ్డ మీద ఎవరైనా ఓటేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిజంగా బుద్ధిమంతుడు అయితే ఇంకా 300 కోట్లు ఎక్కువ మా గజ్వేల్కు. నేను కేసీఆర్ కంటే ఎక్కువ పైసలు తెచ్చినా నాకు ఓటేయమని అడుగు. వచ్చిన పైసల్ని, జరుగుతున్న పనులను, సగంలో ఉన్న పనిని ఎవరన్నా క్యాన్సిల్ చేస్తారా? అంటే మన నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా. మీ గ్రామాల్లో చర్చ పెట్టండి. ఇవాళ మీ ఊళ్ళో ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ అయింది, మీ ఊళ్ళో రోడ్ క్యాన్సిల్ అయింది, మీ ఊళ్ళో ముదిరా సంఘం బిల్డింగ్ ఇస్తే క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు. ఈ ముచ్చట్లన్నీ మనం అన్ని ఊళ్ళల్లో చెప్పి ఇవో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు కేసీఆర్ మనకు మంచిగా చేస్తుంటే అడ్డం పడ్డరు. మీకు యూనివర్సిటీయా, మీకు రింగ్ రోడ్డా, మీకు కాలేజీలా అని మన మీద ఏడ్చింది. ఇవాళనేమో మన పన్నులు రద్దు చేస్తున్నారు. నిజంగా జరగలేదా? గజ్వేల్ ఎంత మంచి ఆసుపత్రి వచ్చింది, తూప్రాన్లో ఎంత మంచి ఆసుపత్రి వచ్చింది, గజ్వేల్ రింగ్ రోడ్ ఎంత అద్భుతంగా వచ్చింది, గజ్వేల్కు రైలు ఎట్లొచ్చింది? కేసీఆర్ లేకపోతే రైలు వచ్చినా గజ్వేల్కు? దయచేసి మీరు ఆలోచన చేయండి. మన గజ్వేల్ను ఒక 20 ఏళ్ళ ముందుకు తీసుకుపోయింది కేసీఆర్. త్రాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, గజ్వేల్ గౌరవాన్ని ఆకాశం అంత ఎత్తున పెట్టిండు. అందువల్ల మనం కార్యకర్తలం దయచేసి ఈ ఎన్నికల్లో కూడా మన సత్తా మనం చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడో ఏదో మాట్లాడతారు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళని చేస్తారా? ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మా ప్రతాపన్న చెప్పిండు, ఏడ ఏం దొరుకుతాయని అన్ని కళ్ళేళ్ళు పెట్టుడు, ఎవరి మీద కేసు పెట్టుడు, ఎవరిని తిప్పలు పెట్టుడు, ఏ లేఅవుట్లో ఏళ్ళు పెట్టుడు, ఏడ ఏం వసూలు చేసుడు తప్ప ప్రజలకేం చేద్దామనే ఆలోచన ఉన్నదా? ఈ 4 నెలల్లో ఎక్కడన్నా గజ్వేల్కి ఒక్క మంచి పని జరిగిందా? ఒక్క పనన్నా జరిగిందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏం చెప్పింది అప్పుడు? 100 రోజుల్లో ఇన్ని పనులు చేస్తా అని చెప్పింది. బాండ్ పేపర్లు రాసిచ్చింది, 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? ఒకసారి చూడండి ఆ వీడియో, రుణమాఫీ వీడియో వేయితాం. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడ